కడప జిల్లా పెనగలూరు చెయ్యేరు పొంగి పొర్లితే రోగులను ఆసుపత్రి తీసుకువెళ్లాలంటే కావిడిపై మోసుకెళ్లాల్సిన పరిస్థితి. పెనగలూరు మండల పరిధిలోని ఎన్ఆర్పురం పంచాయతీలోని పల్లంపాడు గ్రామం చెయ్యేరు మధ్యలో ఉంది. ఆ ఊరిలో పల్లమ్మ అన్న గ్రామ దేవతను ఆరాధిస్తూ పచ్చని పొలాలు, మామిడి తోటల వలె కొబ్బరి చెట్ల మధ్య గ్రామస్తులు జీవిస్తున్నారు. దాదాపు 150 కుటుంబాల వారు గ్రామంలో ఉన్నారు. ఆ గ్రామానికి ఓ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అయితే చెయ్యేరు పొంగి పొరినట్లయితే గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు కాస్త తెగిపోతుంది. నీరు ఆ రోడ్డుపై దొర్లినట్లయితే గ్రామస్తులు రోడ్డుపై దాటలేరు. ఆ సమయము అత్యవసరమైతే రోగులను కావిడిపై తీసుకెళ్లాలి. చెయ్యేరు పారడం ఆగింత వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతారు. గర్భిణీ స్త్రీను కావిడితో ఏరుదాటించారు. ఒక వృద్ధుడిని కావిడి మీద తీసుకొస్తున్న దృశ్యాన్ని గమనించిన విలేకరితో గ్రామస్తులు వారి బాధను చెప్పి వాపోయారు. అరకొర మట్టి రోడ్డు వేశారు. ఏరు వస్తే కొట్టుకుపోతుంది. మండలంలో సస్యశ్యామలంగా ఉన్న గ్రామం పల్లంపాడు. గ్రామానికి లో లెవెల్ బ్రిడ్జ్ అయినా నిర్మించడం ఎంతో అవసరం. గ్రామం పాడి పంటలతో విరాజిల్లుతోంది. ప్రభుత్వం స్పందించి నిర్మించినట్లయితే గ్రామమంతా సుభిక్షంగా ఉంటామని గ్రామస్తులు వాపోయారు.